కోవిడ్ థర్డ్ వేవ్ పొంచిన నేపథ్యంలో ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ రామర్నాథ్ రెడ్డి సూచించారు. ముందస్తు జాగ్రత్తలపై మెడికల్ ఆఫీసర్లు, ఎంఆర్వాలు, ఎంపీడీఓ, సిపిడీఓ నియోజకవర్గ వైద్య అధికారులకు పొంగనూరు పురపాలక కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మల ఆధ్వర్యంలో కోవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కార్తీక్ వైద్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ నివారణకు తీసుకున్న జాగ్రత్తలపై మరియు రాబో కోవిడ్ థర్డ్ వేవ్‌నకు ముందస్తు జాగ్రత్తలపై ప్రత్యేక చర్యలను ప్రొజెక్టర్ స్క్రీన్ పై వివరించారు. ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్లు వేయడంలోపై ప్రత్యేక చర్య చూపాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైద్య అధికారులు, ఎంపీడీఓ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. सर चुट मन इन जाग्रत अधिकार मन चप्नपी प्रजल्लो इंका को मस्क लेकिन तेम का धैर्य तो थर्ड वेव वस्तानपटी अभी वस्तो रादा वस्ते चिंल के अने चा मिले अपोह काबी मन मैं डाक्टर गुजरात तिरी मन मंडला अदिकार एर्पट्टी दाने को पब्लिटी इच्छी थर्ड वेव राक मन अंदर चर्क अंदर मरकसार दीनमीद अवगन कार्यक्रम प्रतिष्ठे डॉक्टर रमनाथ गारी अलग डाक्टर जयशी गारी इकड़े एमआरओ गारी एमपीडीओ गारी अलगे ऐसी सिबंदी इधर की पेर पे नमस्कार मेदर की तेजे मन गत मन इयर का फस्ट वेव सैकड़ वेव अभी एक्सपोजों दाखी एंत जाग्रत मुझे वो अदे विधा थर्ड वेव इपू वस्तुचार हेच्चर इव मन दाखिल जाग्रत मुंदी एट विधा अवलंबि मन दी मन मन रक्षा मन पिल मैं रक्षा कार्यक्रम मे अंदर अवगवा कल डाक्टर गाव जी एमडी पदमी अंत को संबंधी ఏ విధంగా కోవిడ్ అనేది పిల్లల గాని పెద్దల గాని ఎటువంటి పరిణామాలు చూపిస్తుంది అని చెప్పడానికి వారు ఇక్కడికి రావడం జరిగింది. మా ఆహ్వానం మేరకు దాని స్లైడ్ రూపంలో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. టోటల్ పీరియడ్ ఆఫ్ 1.5 అవర్ లోపల అయిపోతుంది. దయచేసి అందరూ శ్రద్ధగా వినాలని చెప్పేసి ఇది తెలుసుకొని మీ యొక్క మండలాల్లో దీన్ని అందరికీ కూడా మీరు చెప్పారంటే తద్వారా మనం ప్రజలందరినీ కూడా ప్రభావితం చేసి వారిని అప్రమత్తం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి प्रत्येक थर्ड वेव राबोदी दाखी गतला मरी मेरगन मैं चर्ची प्रजान का उद्देश्य तो डॉक्टर अमरनाथ गार प्रत्येक मन इकड़क विचे मन काफिडेंसूर परपालक सभ में जगे अवगाहना कार्यक्रम की डॉक्टर अमरनाथ विचे प्रत्येक कृतज्ञ कार्यक्रम में मन को मुझे पाल पच्चीस ना कोचल मन अंदर कावास व्यक्ति मन तहसीलदार गार वेंकटराय गार अलगे मन को नोडल आफीसर डाक्टर राजशेखर गार्टर कार्तिक गार तिपति इकड़ इंत दूर यह कार्यक्रम को डाक्टर जयश्री गार अंदर धन्यवाद वास्तवा मन एसा प्रजल सहकार मैं ये चेयलाम मेको खचिता बैठक सगम दिन पड़चोन पेड़ मुख्य युवत दाने पड़चोन पेटों वाले इंत मैसीवे कारण मन पुंगनूर काट्युनस की मरक इबंधक पैस्थित मन तमिलनाडु कर्नाटक बॉर्डर्स पक् पकने वाल अच्छे एक्व मैग्रेट आव इंटी मंदिर अगर उद्योग इकड़ कार्यक्रम वस्तनाई दाने तोड़ मन वालक चाल मंदिर पल्ले इंको चोट का एंत अवगाहन कल మాకేమీ కాదులే అన్న ఒక భావం ఉంది. షాపుల వాళ్ళకు నేను ఎంతమంది చెప్తున్నాను మనం నో మాస్క్ నో నో ఎంట్రీ అంటున్నాం. అందరికి నమస్కారం అండి. నేను డాక్టర్ రమణనాథ్ రెడ్డి ఎంపి పల్లా. ఇప్పుడు మనం ఇవాళ ఏంటంటే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ సెకండ్ వేవ్
తీసుకోవాలి. ఒకవేళ థర్డ్ వేవ్ కానీ లేదా ఏదైనా ఒక ఎక్స్ట్రాడినరీ నెంబర్ ఆఫ్ కేసెస్ ఒక టైంలో వచ్చాయంటే మనం అప్పుడు ఎలా డీల్ చేయాలి అనేది మనం దానికోసం ప్రిపేర్నెస్గా ఈసారి డిస్ట్రిక్ట్లో ముందుగానే అన్ని కాన్స్టిట్యువెన్సీల్లో ఈ విధంగా మీటింగ్ పెట్టి మెడికల్ ఆఫీసర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఎంపీడిఓ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్, ఐసీడిఎస్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి అసలు ఇప్పటి వరకు మనకు తెలిసిన జబ్బు గురించి ఉన్న అవగాహన ఏంటి, దాంట్లో మనం ఏం నేర్చుకున్నాము, తర్వాత థర్డ్ వేవ్ ఒకవేళ వస్తే ఎటువంటి పరిస్థితుల్లో మనము ఇంకా బెటర్గా డీల్ చేసి మరణాలు తగ్గించాలి, వచ్చే కేసుల సంఖ్య కూడా తగ్గించాలి. మనకు జరిగింది ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ వేవ్లో లాక్డౌన్ వల్ల కేసెస్ ఒకసారిగా రాలేదు, సెకండ్ వేవ్లో కేసెస్ లాక్డౌన్ లేకపోవడం వల్ల ప్రజలందరూ గుమిపోవటం, వాళ్ళ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ మీద మన పర్యవేక్షణ సరిగ్గా లేకపోవటం ఒకటి, ప్రజలు అనే చాలా లైట్గా తీసుకోవడం వల్ల విపరీతమైన కేసెస్ ఒక చాలా తక్కువ సమయంలో రావడం జరిగింది. దీనివల్ల ఏమిటంటే హెల్త్ కేర్ బాగా స్ట్రెచ్ అయిపోయి తన బర్డెన్ మోయలేక చాలామందికి చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అటువంటి పరిస్థితి మళ్ళీ మనకు థర్డ్ వేవ్లో ఎదుర్కోకుండా దానికి ముందుగా మనం ఏం చేయాలి, ఒకవేళ కేసెస్ వచ్చినా కూడా మరింత మెరుగైన వైద్యం చేయటం, ముందుగానే కేసెస్ గుర్తించి రెఫరల్ చేయటం, మంచి ఎక్కడ వైద్యం ఏ కేసు ఎక్కడ ఉండాలి ఏ టైంలో దానికి వెంటనే దానికి ఇంటర్వెన్షన్